భారత ప్రధాని మోదీపై లక్షద్వీప్పై మాల్దీవుల మంత్రులు ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనాలో పర్యటిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజీ ఆ దేశాధినేత జిన్పింగ్తో భేటీ అయ్యారు. 5 రోజుల పర్యటన నిమిత్తం ముయిజా చైనాకు వెళ్లిన విషయం తెలిసిందే. గత 2 రోజులుగా ఫజియాన్ నగరంలో పర్యటించిన ఆయన మంగళవారం రాత్రి బీజింగ్ చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని పీపుల్స్ గ్రేట్ హాల్కి చేరుకున్న మాల్దీవుల అధ్యక్షుడికి జిన్పింగ్ స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అనంతరం వీరిద్దరూ ద్వైపాక్షికంగా భేటీ అయినట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. వీరి చర్చల వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. పర్యటనలో భాగంగా ముయిజు చైనా ప్రధాని లీ ఖియాంగ్ ఇతర సీనియర్ అధికారులతో చర్చలు జరపనున్నారు. భారత్తో దౌత్య విభేదాల వేళ ఈ దేశాధినేతలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. ముయిజుకి చైనాకి అనుకూలమైన పేరుంది. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ చైనా తమకి సన్నిహిత మిత్రదేశాల్లో అభివృద్ది భాగస్వాముల్లో ఒకటిగా పేర్కొన్నారు. తమ దేశానికి మరింత మంది పర్యాటకుల్ని పంపించాలని చైనాకి విజ్ఞప్తి చేశారు. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లే భారతీయుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చైనాలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.